ఆసక్తికరమైన ఉదాహరణ భాగం 2. పిల్లలు, మీరు మునుపటి వీడియోలో సంఖ్యలను పోల్చారు. ఈ వీడియోలో మనం మరికొన్ని ఉదాహరణలను చూస్తాము. మరియు ఈ సంఖ్యలను అర్థం చేసుకోవడంలో చోటు ఎక్కడ తప్పు చేశాడో తెలుసుకుందాము. ఈ రోజు సెలవు దినం. చోటు తన తల్లితో కలిసి తన గదిని శుభ్రపరుస్తున్నాడు. తన బల్ల శుభ్రపరిచేటప్పుడు పొరపాటు తన గల్లా పెట్ట జారి కింద పడిపోతుంది. అతని గల్లా పెట్టే పగులుతుంది. చోటు కింద పడ్డ నాణాలు చూసి సంతోషిస్తాడు. అమ్మా చూడండి ఎన్ని నాణాలు, వీటితో నేను కొత్త బొమ్మ కొంటాను. అలాగే చోటు, బొమ్మ కొనే ముందు అవి ఎన్ని నాణాలున్నాయో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఈ నాణాలను లెక్కించి వాటి సంఖ్యను నాకు చెప్పగలవా? అలాగే అమ్మా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మరియు 9 అంటే 9 నాణాలు. పిల్లలు, చోటు నాణాల సంఖ్యను సరిగ్గా లెక్కించాడా? రండి చూద్దాం. చోటు, నువ్వు నాణాలను ఒక్కొక్కటిగా లెక్కించలేదు. ఇవి 9 నాణాలు కావు. మళ్ళీ వాటిని ఒక్కొక్కటిగా లెక్కేద్దాం పదా. సరే అమ్మా, 1, 2, 3, 4, 5, 6 మరియు 7 అంటే ఇవి 7 నాణాలు. బాగా చెప్పావు చోటు. ఇప్పుడు ఈ నాణాల సంఖ్యను ఈ కాగితంపై రాయి. దీంతో అవి ఎన్ని నాణాలు అని నీకు గుర్తుంటుంది. ఇదిగో అమ్మా, చోటు నువ్వు 7 తలకిందలుగా రాశావు. సరిగ్గా ఇలా రాయాలి. అర్థమైందా? అలాగే అమ్మా, రా త్వరగా శుభ్రపరచడం పూర్తి చేద్దాము. మీరు 6 నుండి 9 వరకు సంఖ్యలను సరిగ్గా ఒక కాగితంపై రాయగలరా? చోటులాగా సంఖ్యను మీరు తలకిందలుగా రాయకుండా జాగ్రత్త వహించండి. తన గదిని శుభ్రపరిచేటప్పుడు చోటుకి ఒక పెట్టెలో చాలా రంగు పెన్సిల్స్ దొరుకుతాయి. అమ్మా చూడు, ఎన్ని రంగు పెన్సిల్స్ ఉన్నాయో! నేను వాటితో చిత్రాన్ని గీయచ్చా? అలాగే చోటు, ఇవి 9 పెన్సిల్స్. వాటి నుండి 6 పెన్సిల్స్ తీసుకుని వాటితో చిత్రాన్ని గీయి. సరే అమ్మా. చోటు అన్ని పెన్సిల్స్ తీసుకుంటాడు. పిల్లలు, చోటు పెట్టి నుండి 6 పెన్సిల్స్ తీసుకున్నాడా లేదా 6 కన్నా ఎక్కువ పెన్సిల్స్ తీసుకున్నాడా అని చెప్పగలరా? రండి చూద్దాం. అరే చోటు, నువ్వు అన్ని పెన్సిల్స్ తీసుకున్నావు. నువ్వు 6 పెన్సిల్స్ మాత్రమే తీసుకోవాలి చోటు. అలాగే అమ్మా, 1, 2, 3, 4, 5 మరియు 6 ఇప్పుడు సరిగ్గా తీసుకున్నానమ్మా. అవును చుట్టు, చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు చిత్రాన్ని గీయి. కాబట్టి పిల్లలు, ఈ అంశంలో అంతే. ఈ వీడియోలో వస్తువుల సంఖ్యను సరిగ్గా లెక్కించడం మరియు రాయడం ఎలాగో నేర్చుకున్నాము. మీరు ఈ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. బాయ్ మిత్రులారా.